హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం జరిగింది. గత 2 రోజులుగా కరోనా కేసులు అనేది 14,714 నమోదు అనేది అవడం జరిగింది. అయితే ఈ రోజున కరోనా కేసుల విషయానికి కనుక వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో 86,490 శాంపిల్స్ అనేది పరీక్షించగా 17,354 మందికి కరోనా పాజిటివ్ అనేది ఈ రోజున నిర్ధారణ అనేది అవడం జరిగింది. కోవిడ్ వలన ఈ రోజు నెల్లూరులో 8 మంది, విశాఖపట్నంలో 8 మంది, విజయనగరంలో 7, చిత్తూరులో 6, తూర్పుగోదావరిలో 6, ప్రకాశంలో 6, అనంతపూర్లో 5, గుంటూరులో 4, కర్నూలులో 4, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 3 మరియు శ్రీకాకుళంలో 3 చొప్పున ఈ రోజునైతే మరణించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64 మంది మరణించడం జరిగింది. 8,468 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని గత 24 గంటలు ఇంటికైతే వెళ్లడం జరిగింది. అత్యధికంగా కరోనా కేసులు చిత్తూరులో 2,764గా నమోదన్నది అవడం జరిగింది. టోటల్గా 7 జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదనేది అవుతున్నాయి. అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో 1,100 కన్నా ఎక్కువ కేసులు అనేది ఈ 7 జిల్లాల్లోనే నమోదనేది అవడం జరిగింది. అయితే రేపటి నుంచి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారికి కరోనా టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొంత ఆలస్యం అనేది అవుతున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎక్కువగా కొరత అనేది ఉందని, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఏపీలో వ్యాక్సినేషన్ అనేది సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తెలంగాణలో కూడా రేపటి నుంచి వ్యాక్సినేషన్ సాధ్యం కాదని మంత్రి ఈటెల గారు కూడా చెప్పడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే మాట చెప్తుందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పేషెంట్లు ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటారో, అంటే ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారో, అటువంటి వారందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు అనేది పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏఎన్ఎంల ద్వారా ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ అనేది చేస్తున్నారు. అలాగే తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే నైట్ కర్ఫ్యూ అనేది గత నెల 25న ప్రకటించడం జరిగింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని గతంలో అయితే తెలియజేయడం జరిగింది. ఈ నైట్ కర్ఫ్యూను తెలంగాణ ప్రభుత్వం 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అంటే 8వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అనేది అమల్లో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఫైనల్గా అయితే డిసైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై మంత్రివర్గ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అయితే కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని ఆయనైతే తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి రాష్ట్రంలో మంత్రులు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయనైతే తెలియజేయడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఫైనల్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ అనేది పెట్టబోమని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో మాత్రం కంటైన్మెంట్ జోన్లు అలాగే రెడ్ జోన్లుగా పెట్టుకోవచ్చని ఆయన అయితే తెలియజేయడం జరిగింది.